రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామ దళిత రైతుల భూములలో కోట్ల విలువ చేసే అక్రమ మైనింగ్ తీసు వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయం జరిగిన రైతుల దీక్షకు మద్దతుగా జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మలా శ్రీశైలం మద్దతు తెలియజేశారు. చీపునుంతల గ్రామంలో అక్రమ మైనింగ్ వలన రైతులు భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పట్టా బుక్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు గ్రామానికి రావాల్సిన రాయల్టీ ఫండ్ను ఆ గ్రామ అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అశోక్, మహేష్, శంకర్ వారితో పాటు ఆ గ్రామ అక్రమ మైనింగ్ వలస భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు. పెత్తందారులకు వాటిని ఇచ్చి లాభం పొందే విధంగా ప్రయత్నాలు చేసింది. ఒక 20-30 సంవత్సరాలు దాన్ని ఒక 15-20 ఫీట్ల గుంతలు కొట్టి మైనింగ్ వ్యాపారం చేసింది. మేము ఒకటే కోరుతున్నాం, ఆ లబ్ధిదారులు ఈరోజు పేదవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పియాలని అడుగుతున్నారు. వాళ్ళకి ఎలాంటి లాభం లేకుండా ఒక పెత్తందారి వ్యవస్థ, దీంట్లో లాభాలు కోట్ల రూపాయలు గడించిన సందర్భం ఉంది. ఈ మైనింగ్ నిధులలో ప్రభుత్వం కూడా ఏ గ్రామానికి చెందిన మైనింగ్ డబ్బుల్ని ఆ గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉన్నా దాన్ని తుంగలో దొక్కి ఆ గ్రామానికి లాభం చేయలేదు, ఆ రైతులకు లాభం చేయలేదు. ఆ గ్రామానికి పోని ఆ గ్రామానికన్నా ఏదైనా మౌలిక వస్తువులకి ఈ మైనింగ్ నిధుల సమకూర్చిన డబ్బుల్ని ఇచ్చిరా అంటే అది కూడా లేదు. వాళ్లకు సరైన న్యాయం చేయాలి. వాళ్ళ డిమాండ్ ఒకటే, వాళ్ళ భూమిని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, మా భూమి మాకు బ్రతకడానికి ఇవ్వాలి, మా పిల్లలు జల్లలు రేపు బ్రతకాలంటే రేపు తరాలకు ఆ భూమి కావాలి. మాకు ఇచ్చిన భూమిని గుర్తుకున్నారు ప్రభుత్వాలు, ఈరోజు అందరికీ భూమి ఇస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీలకు ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నది, ఉన్న భూమిని గుంజుకున్నది దళితులతో అనయుడ. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తాన్న కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు దళితులకు భూమి ఇచ్చిన భూమిని, గతంలో 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూమిని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దళితులతో గుంజుకున్నది. మరి ఎక్కడ వరకు న్యాయం? వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నారు. మీరు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా పర్లేదు, వాళ్ళకున్న పట్టా భూముల్ని, వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇవ్వకుండా పర్లేదు, వాళ్ళకున్న పట్టా భూముల్ని వాళ్ళకి రైట్ ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు దున్నుకొని బతకటందుకు ఇవ్వమంటున్నారు. వాళ్ళకు ఆ పట్టాలు సక్రమంగా ఈ ధరణిలో ఎక్కించాలని కోరుతున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే, ధరణి రాకముందు వరకు రెవెన్యూ రికార్డ్స్లలో, ఆర్ఓఆర్లలో, పాణీలలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత ఒక వ్యక్తుల ప్రామాణ్యంతో, ఒక శక్తుల ప్రామాణ్యంతో వాళ్ళ పేర్లు ధరణిలో నుంచి తొలగించి ఆ పేద కుటుంబాలకు అన్యాయం చేయడం జరిగింది, వాళ్ళ పొట్టగొట్టడం జరిగింది. దాన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా పేద కుటుంబాలకు న్యాయం జరగాలని వాళ్ళు 10 రోజులు అవుతుంది నిరాదరణ చేస్తున్నారు. ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు కానీ, ఈ ప్రాంతంలో రాజకీయ చలామణి అవుతున్న నాయకులు కానీ, మరి వాళ్ళ సమస్య ఏంటనేది గుర్తించకుండా పోవడం దుర్మార్గనీయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ భూముల్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, ఆ భూముల పైన హక్కులు కల్పించాలి. వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బ్రతికేందుకు కానీ, దున్నుకొని బ్రతికేందుకు కానీ హక్కులు వచ్చే విధంగా వాళ్ళకి ఆ భూములు ఇవ్వాలని ఒక జెడ్పీటీసీగా, ఒక ఎంపీపీగా, ఈ ప్రాంతం కొరకు ప్రయత్నం చేసే వ్యక్తిగా మేము వాళ్ళ కొరకు ఈరోజు ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నాం. ఈరోజు నిరాహార దీక్షను వాళ్ళను ముగించే విధంగా ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఈ పోరాటం జరిగే వరకు, ఇది పూర్తిగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటున్నారు. ఈ పోరాట పటిమలో ఉన్న ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.